ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన గారి తై వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మన వారాహీమకి నమస్కారం చేస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఇరవై రెండు ఏడు ఇరవై మూడు అంటే జూలై ఇరవై రెండవ తేదీన శనివారం పంచమి తేదీ వస్తుందండి చాలా శక్తివంతమైన పంచమి తేదీ ఈ పంచమి తీదీనం మనం ఏది కోరితే అది దేని గురించి అయితే మనం ఈ పరిహారం చేసి ఈ పూజ అనేది చేస్తున్నాము అది తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ కాదండి టూ హండ్రెడ్ పర్సెంట్ వచ్చి నెరవేరుతుందని చెప్పడానికి ఎటువంటి అనుమానం లేదు కానీ ఈ పంచమి పూజ అనేది మనం చాలా ఈజీగా అనేది టక్ చేసుకోలేమండి కొద్దిగా మనకు ప్రాసెస్ అనేది ఉంటుంది ప్రాసెస్ అంటే కొన్ని వస్తువులు అనేవి మనకు కావాలి ఆ వస్తువులు ఎంతో పెద్ద ఖర్చు అవుతాయి చాలా డబ్బులు మనము ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అని చెప్పి భయపడబడలేదు మనకు న్యాచురల్గా దొరికే వాటితోనే మనం అన్నీ సేకరించి అనేది చేసుకుంటే చాలండి వాటికి ఏం కావాలి ఈ పూజ ఎలా చేయాలి రేపు ముఖ్యంగా చెప్పుకోదగిన ఒక మంత్రం ఏంటి అనేది కూడా మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను ఇక ఇరవై రెండవ తేదీ ఏడు శనివారం పంచమీ తేదీ మనకు ఉదయాన్నే ఒక నైన్ ట్వంటీ సిక్స్ నుంచి మనకు తర్వాత ఆదివారం రోజు పదకొండు నలభై పదకొండు మొక్కల వరకు అనేది ఉందన్నమాట శనివారం తొమ్మిదిన్నర నుంచి గుర్తుపెట్టుకోండి శనివారం తొమ్మిదిన్నర తొమ్మిది ఇరవై ఆరు నిమిషాల నుంచి ఆదివారం రోజు పదకొండు మొక్కల వరకు మనకు పంచమి తేదీ ఉంది కాబట్టి మనం శనివారం నైట్ అనేది కూడా మనం హ్యాపీగా పంచమి పూజ అనేది వారాహ్యమ్మకి చేసుకోవచ్చు ఇక ఈ రోజు పూజ ఏం చేయాలి పంచమి తేదీనే ఏం చేయాలి అని చెప్పబోతున్నానంటే ఈ పంచమి పూజకి మీకు మీ దగ్గర దగ్గర అమ్మవారి పటం లేకపోతే విగ్రహం ఏదైనా ఉంటే పర్వాలేదండి పటం ఉండిందనుకోండి చక్కగా అమ్మవారికి పన్నీర్తోనో లేకపోతే రోజు వాటర్తోనో కొంచెం చిలకరించి చక్కగా తుడిచి చందనం బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోవాలి ముఖ్యంగా ఒక ఐదు పువ్వులు అనే దొరికితే ఎంతో విశేషం ఈ ఐదు పువ్వులు దొరికిన వాటితో పూజించండి లేకపోతే ఈ ఐదు పువ్వుల్లో ఏదో ఒక పువ్వు దొరికినా కూడా చాలన్నమాట ఐదు పువ్వులు దొరికి మనం పూజించగలిగితే అంతకంటే మనకు అదృష్టం ఏమి అమ్మవారికి ఇష్టమైన ఐదు పువ్వులు ఏంటి అంటే మామిడి పువ్వు మామిడి పూత తర్వాత వచ్చి మల్లె పువ్వులు మల్లి పువ్వులు చాలా సుగంధకరంగా అవి మార్కెట్లో మనకు ఇప్పుడు అవైలబుల్గా ఉంటున్నాయి తర్వాత గోరింటాకు పువ్వు గోరింటాకు పువ్వు కూడా చాలా మంచి సువాసన ఉంటుంది ఈ గోరింటాకు పువ్వు కూడా అమ్మకి చాలా ప్రీతికర అన్నమాట కాబట్టి ఈ గోరింటాకు పువ్వు దొరికినా పెట్టవచ్చు అలాగే మందార పువ్వు ఎర్రటి మందారాలు ఎర్రటి కస్తూరులు ఇవి ఐదు పూలు దొరికితే వాటితో ఐదు పూలతో కూడా పెట్టచ్చు లేదు అంటే ఏదో ఒక పువ్వు అయినా సరే మనకు దొరకకుండా పోతుందా ఏదో ఒకటి మనకు సేకరించవచ్చు ఆ పువ్వుతోనే అమ్మవారిని పూజించవచ్చు అలాగా మనం విగ్రహం ఉన్న వాళ్ళైతే ఒక ఐదు రకాల వస్తువులతో అమ్మవారిని అభిషేకించుకోవచ్చు లేకపోతే ఒకే ఒక రకం అంటే పాలు ఉంటే పాలు పెరుగుంటే పెరుగు తేనె ఉంటే తేనె ఇలా ఏదో ఒక దాంతో వచ్చి మనం అమ్మవారిని పూజించుకొని చక్కగా మీ దగ్గర ఉన్న పూలతో అంటే ఐ మీన్ ఈ ఐదు పూలు దొరికినా ఓకే లేకపోతే అందులో ఏదో ఒకరు దొరికినా ఓకే అనమాట తప్పకుండా అమ్మవారికి అలంకరించుకోవచ్చు ఇప్పుడు ఇంకా అమ్మవారికి ప్రాసెస్ అసలు ఏం చేయాలి ఈ పూజకి ముఖ్యంగా అంటే మనం వచ్చి అమ్మవారు ఎనిమిది లక్ష్మీ అవతారాల్లో మనకు ఐదవ అమ్మవారిగా వచ్చి మనం వారాహి అమ్మను కొలుచుకుంటాం అలాగా అమ్మవారి ఐదు వారాహి వారాహి అవతారాల్లోనే ఎనిమిది అవతారాలు ఉంటాయంట సో మనం ఆ ఎనిమిది అవతారాలని పసుపు ముద్దలుగా చేసి అంటే కొంత పసుపు ఒక యాభై గ్రాముల పసుపు ఒక రెండు మూడు స్పూన్లు అనేది పసుపు అనేది ఒక బౌల్లో వేసుకొని చక్కగా రోజు వాటర్ లేకపోతే పన్నీర్తోని చక్కగా ముద్దగా కలిపి మనం వినాయకున్నో లక్ష్ లక్ష్మీదేవిని అంటే అమ్మవారిగా మనం ఒక తమలపాకు మీద పెడతాం కదండి అలా అయినా సరే మనం అలాగా పట్టుకోవాలన్నమాట అంటే పసుపు ముద్దతో అమ్మవారిని మనం ఎనిమిది అమ్మవార్లని తయారు చేయాలి ఈ పసుపు ముద్దల్ని ఒక్కొక్క తమలపాకు మీద ఒక ప్లేట్లో పెట్టుకోండి ఆ ప్లేట్లో వచ్చి ఎనిమిది తమలపాకులు లైన్గా పెట్టేసి ఒక్కొక్క అమ్మవారిని ఒక్కొక్క తమలపాకుల మీద పెట్టండి పెట్టిన తర్వాత బొట్టు పెట్టి ఇప్పుడు ఈ అమ్మవారి ముందు చక్కగా ఒక రెండు దీపాలనేవి వెలిగించండి ఇప్ప నూనె అని దొరికితే చాలా విశేషం అండి ఇప్ప నూనెతో మనం ఇంట్లో దీపం వెలిగించామంటే కుబేరుడు లక్ష్మీదేవి మనకు కొలువై ఉంటారు అప్పుడు డబ్బుకి ఎటువంటి సమస్య ఉండదు అని చెప్పి చెప్తారు కదా కాబట్టి ఇప్ప నూనె అని చెప్పి దొరికితే మాత్రం తప్పకుండా తెచ్చుకోండి అది దొరకని పక్షంలో నెయ్యి లేకపోతే నువ్వుల నూనెతో కూడా మనం చక్కగా దీపం అనేది పెట్టుకోవచ్చు అలాగే ధూపం దీపం ఆరాధన మనం నైవేద్యం ఏదో ఒక పాల్ పాయసం లేకపోతే పానకం వడపప్పు లేకపోతే దద్దోజనం పులిహోర పాయసం ధాన్య గింజలు పప్పులు ఇంకా చిలకడదుంప ఉడకబెట్టింది ఇట్లాగ ఏదైనా సరే మనకు అనుకూలంగా ఉండే ఒక ప్రసాదం కూడా అమ్మవారికి పెట్టుకోండి ఇంకా ముఖ్యంగా ఏంటంటే పచ్చ కలర్ గాజులు ఒక రెండు డజన్లు అనేది పచ్చ కలర్ గాజులు గ్రీన్ కలర్ మట్టి గాజులు అంటాం కదా ఆ మట్టి గాజులను కూడా ఒక పల్లెంలో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ పల్లెంలో వచ్చి అమ్మవారిని లైన్గా పెట్టేసి అక్కడే మనం చక్కగా అలంకరి పువ్వులతో అలంకరించుకొని ఒక పల్లెంలాగా తీసుకోండి తాంబాలంతట్లాగా మనకు చక్కగా మా పూజ చేసుకోవటానికి బాగుంటుందన్నమాట ఇక పచ్చగాజులు ఒక రెండు డజన్లు పచ్చగాజులు ఒక బ్లౌజ్ బిట్టు పచ్చ కలర్ది గ్రీన్ కలర్ పెట్ పెట్టి అమ్మవారికి వచ్చి పచ్చగా పచ్చగాజులు కానీ ఎరుపు గాజులు కానీ చాలా ఇష్టం కాబట్టి పచ్చ అయినా సరే ఎరుపు అయినా సరే గాజులు పెట్టుకోండి తర్వాత ఏంటంటే ఇక దీపదోప ఆరాధన ఇచ్చి ఇప్పుడు ఒక మంత్రం అనేది చెప్తాను ఫ్రెండ్స్ ఈ మంత్రాన్ని మనం తప్పకుండా మీరు పట్టించండి పట్టించినప్పుడు ఏంటి అంటే మీ కోరిక మనకు ఆ మంత్రంలోనే ఉంటుందన్నమాట ఏ కోరిక అయినా సరే తప్పకుండా నెరవేరే తీరుతుంది తర్వాత పంచమీ లోపలన మీకు ఎంత పెద్ద కోరిక ఉన్న తీరుతుంది అంటే కొన్ని ప్రాసెస్ అనేవి ఉంటాయి కదండి ఇల్లు కట్టేవి సంతాన ప్రాప్తి పెళ్ళి అనేవి కొంచెం ప్రాసెస్ కాబట్టి తర్వాత అవి కొంచెం లేటుగా అయినా సరే తప్పకుండా నెరవేరుతాయి ఇక ఆ మంత్రం ఏంటి అంటే అదిశయ కార్యసిద్ధిదాయ అదిశయ కార్యసిద్ధిదాయ అతిశయార్యసిద్ధిదాయ మహావారాహ్యే అదిశయ కార్యసిద్ధిదాయ మహావారాహియే నమ ఈ మంత్రాన్ని ఒక తొమ్మిది సార్లు అనేది పఠించుకోండి పఠించి దండం పెట్టి తల్లి మా కోరిక తీర్చమ్మా నేను దీనికోసం నిన్ను ఆరాధిస్తున్నానని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని దండం పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక ఎక్స్ట్రాగా నేను చెప్పేది ఏంటి అంటే మనం ఈ పూజలో ఐదు రకాల పూలు అనేది చెప్పాం కదండి ఐదు రకాల ఆకులు దొరికితే కూడా చాలా విశేషం అనమాట ఆకులు ఏంటి అంటే ఒకటి మామిడాకు గోరింటాకు వేప దానిమ్మాకు బిల్వ ఆకులు ఈ ఐదు ఆకులు దొరికితే కూడా మనం అమ్మవారికి చక్కగా అర్చన చే పూజ చేసుకోవచ్చు అంటే అమ్మవారి ముందు పెట్టేసి మనం అంటే అమ్మవారికి ఇష్టమైన ఆకులు అనమాట బిల్వ ఆకు దాన్ని మాకు వేప గోరింటాకు తర్వాత మామిడి ఆకు ఈ మామిడి ఆకులు అన్ని రెండు రెండు కొద్ది కొద్దిగా దొరికినా కానీ పెట్టండి లేకపోతే ఏదో ఒక ఆకు దొరికినైనా సరే అమ్మవారికి ఈ మనం అష్టలక్ష్మిల్ని పెట్టుకున్నాం కదండీ అష్ట వారాహిల్ని ఆ వారాహిల్ దగ్గర అయినా సరే ఒక కాక అనేది పెట్టి దండం పెట్టుకోండి చాలా మంచిది ఇక మనం ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత ఈ పూజ అనేది మనం ఆరు గంటల పైన యూజువల్ మీకు తెలిసిందే ఆరు గంటల పైన చీకటి పడ్డాక మనం పది లోపల కూడా చేసుకోవచ్చు అనమాట ఇక మీరు ఆ ప్రసాదం అనేది తర్వాత అందరూ తీసేసుకోవచ్చు తీసుకోవచ్చు అందరూ ప్రసాదంగా తినండి ఇంట్లో వాళ్ళు మీరు ఏ ప్రసాదం పెడితే అది ఇక ఆ గాజులు అనేవి రెండు డజన్లు అని చెప్పాను కదండి ఒక డజన్ అనే ఒక డజన్ గాజులు వచ్చి మీరే మీ సొంత యూస్కోవచ్చు మీరే యూస్ చేసుకోవచ్చు ఇంకొక డజన్ గాజులు ఎవరైనా ముత్తైదులకి అట్లాగా పంచిపెట్టండి చాలా మంచిది అలాగే మనం ఆకులన్నీ ఉన్నాయి కదండి ఆకులు పూలు అవన్నీ కొంచెం ఆరబెట్టి వాటిని మన సాంబ్రాన్ని ధూపం వేసేటప్పుడు అంటే ఆ గోరింటాకు ఏదైనా మీరు తెచ్చినవి ఆకులు ఎండిపోతాయి కదండి అవి పడేయకుండా అవి కాస్త ఆరబెట్టేసి మీరు సాంబ్రాన్ని ధూపం వేసేటప్పుడు ఆ నిప్పుల్లో వేసి మీరు ఇల్లంతా పొగ చూపిస్తే కూడా చాలా మంచిది అమ్మవారి అనుగ్రహం అనేది పాజిటివిటీ అనేది మనకు ఫుల్గా ఉంటుందన్నమాట ఇంట్లో ఇక ఆ అమ్మవారిని మనం పసుపు ముద్దలుగా చేసి పూజించుకున్నాం కదా అది తర్వాత రోజు పంచమి తిది మనకు అయిపోయాక ఆ పసుపు ముద్దలన్నింటినీ కొంచెం నలిపి కొంచెం నీడలో ఆరపెట్టి ఒక డబ్బాలో వేసి పెట్టుకొని రోజు మనం బొట్టులాగా కూడా పెట్టుకోవచ్చు తాలి తాళిబొట్టుకు కూడా పెట్టుకోవచ్చు మనం స్నానం చేసేటప్పుడు కొంచెం తీసుకెళ్ళి మన పసుపు దారంకి తాళిబొట్టుకు పూసుకోవచ్చు ముఖానికి పూసుకోవచ్చు ఎలాగైనా సరే మీరు ఆ అష్ట అమ్మవారిని వచ్చి మీరు అలాగా మన సొంత యూస్కి వాడుకోవచ్చు అనమాట ఇలా ఈ పంచమీ రోజు చేసుకోండి ఫ్రెండ్స్ పూజ అమ్మవారి అష్టలక్ష్ముల్ని మనం అష్ట వారాహిల్ని మనం మన ఇంట్లో నిలుపుకొని పూజ చేసినందువల్ల మనం ఎలాంటి కోరికైనా సరే తప్పకుండా వారాహి అమ్మ తీరుస్తారు ఆ నమ్మకంతో చేసుకోండి తిది చాలా విశేషం అన్నమాట మనకు ఇక్కడ మనకు ఏపీలో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో వచ్చి తెలుగు వాళ్ళకి ఆషాఢ మాసం అయిపోయింది కదండి ఇక్కడ తమిళనాడులో అయితే మాకు ఇప్పుడు ఆషాఢ మాసం అంటే ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ బ్యాక్ వస్తుంది ఈ పంచమి తిది ఈ రోజున ఆషాఢ మాసంలో వచ్చే పంచమీ తిదిన అమ్మవారి అవతారణ అనేది అప్పుడు జరిగిందంట అది ఒక బుక్లో అయితే నేను చదివాను సో ఈ పంచమి తిది అంత విశేషమైనది కాబట్టి ఈ పూజ అనేది చేసుకోమంటున్నాను తప్పకుండా చేసుకొని వారాహి అనుగ్రహం అనేది పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఎంతటితో క్లోజ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినోభవన్తో జై సాయిరామ్ జై వారాహి మాత